నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను బెస్ట్ సన్ స్క్రీన్స్ గురించి అండి. సమ్మర్ అనే కాదండి, ఏ సీజన్లో అయినా సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి. పర్టికులర్గా సమ్మర్స్లో మనం త్వరగా నల్లబడిపోతూ ఉంటాం కదా, అలా నల్లబడుకోకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్ అస్సలు స్కిప్ చేయకూడదు. అసలు సన్ స్క్రీన్ ఎవరెవరు యూజ్ చేయాలి, ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఏది యూజ్ చేస్తే మంచిది, బయటకు వెళ్ళడానికి ఎన్ని మినిట్స్ ముందు అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సన్ స్క్రీన్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో రోజూ అప్లై చేసుకోవాలి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరూ అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి? రోజు మార్నింగ్ సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల ఎండ వల్ల నల్లబడకోకుండా ఉంటాం, స్కిన్ క్యాన్సర్ రాకోకుండా ఉంటుంది, ఏజ్ పెరగకోకుండా స్లో డౌన్ అవడానికి హెల్ప్ అవుతుంది. నేను చూపిస్తున్న సన్ స్క్రీన్స్ టీనేజర్స్ దగ్గర నుంచి అందరూ అప్లై చేయొచ్చు. చిన్నపిల్లలకైతే సెటఫిల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, అవి అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్ అప్లై చేసుకునేటప్పుడు చాలామంది కొంచెం అప్లై చేసుకుంటే చాలేమో అనుకుంటారు. నేను ఫస్ట్లో ఇలానే అనుకునేదాన్ని. కానీ సన్ స్క్రీన్ కావాల్సినంత అప్లై చేస్తేనే మన స్కిన్కి ప్రొటెక్షన్ ఉంటుంది. కొంతమంది మెడ చెవులు పక్కింటాళ్ళి అనుకుంటారో ఏమో, మరి వాటి గురించి అసలు కేరే తీసుకోరు. మీరు సన్ స్క్రీన్ మెడకి చెవులకి కూడా అప్లై చేసుకోవాలండి, అప్పుడే మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, నా స్కిన్ పైన నేను ఏం అప్లై చేసుకోలేదు, జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. క్రీమ్స్ కూడా ఏం అప్లై చేయలేదు. నా స్కిన్ చూసారు కదా ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మీరు మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఏ క్రీమ్ అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మంచి మంచి క్రీమ్స్ యూజ్ చేసుకుంటారు కానీ సన్ స్క్రీన్ స్కిప్ చేసేస్తారు. సన్ స్క్రీన్ వాడకపోతే మీరు ముందు అప్లై చేసుకున్న క్రీమ్ బెనిఫిట్స్ కూడా రావండి. ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు డైలీ స్కిన్ కేర్ రొటీన్లో క్రీమ్ స్కిప్ చేసేసి సన్ స్క్రీన్ ఒక్కటే అప్లై చేసుకుంటానన్నా అప్లై చేసుకోవచ్చు. మీ స్కిన్ నల్లపడకుండా, సన్ డ్యామేజ్ అవ్వకోకుండా హెల్దీగా ఉంచడానికి, ఏజింగ్ని స్లో డౌన్ చేయడానికి కూడా సన్ స్క్రీన్ బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ నేను అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ ఆర్ 1 ఇయర్ బ్యాక్ సన్ స్క్రీన్స్ వీడియో షేర్ చేశాను. ఆ వీడియో ఇప్పటికీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి. బట్ నేను కొన్ని సన్ స్క్రీన్స్ అప్డేట్ చేసుకున్నాను. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు లేటెస్ట్ సన్ స్క్రీన్స్లో నేను యూజ్ చేస్తున్న వాటిల్లో బాగా నచ్చినవి, మంచి రిజల్ట్ వచ్చినవి నేను సెలెక్ట్ చేశానండి. ఇవి మీతో కూడా షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ సన్ స్క్రీన్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను చూపించే సన్ స్క్రీన్స్ అన్నీ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతాయి. ప్రతి సన్ స్క్రీన్ గురించి నేను చెప్పేటప్పుడు అది ఎవరెవరు యూజ్ చేస్తే బాగుంటుంది, ఎలా యూజ్ చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను. దాన్ని బట్టి మీరు ఏదైనా ఒకటి తీసుకుని యూజ్ చేయండి, అన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదండి. ఫ్రెండ్స్, ఫస్ట్ సన్ స్క్రీన్ అక్వాలాజికా గ్లో ప్లస్ డ్యూయీ సన్ స్క్రీన్ అండి. ఇది మనకి గ్లో ఇస్తుంది, అలాగే హైడ్రేషన్ ఇస్తుంది. ఇందులో మనకి పపాయ అండ్ విటమిన్ సి రెండు ఉంటాయండి. చాలా బాగుంటుంది ఈ సన్ స్క్రీన్. మన స్కిన్ని బ్రైటనింగ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, హైడ్రేటింగ్ చేయడానికి అన్నిటికి బాగా సెట్ అవుతుంది. ఈ సన్ స్క్రీన్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చు, ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఈ సన్ స్క్రీన్ టెక్స్చర్ చూసినట్టయితే క్రీమీగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. వైట్ కాస్ట్ అస్సలు ఇవ్వదండి. మనం బ్లెండ్ చేసినప్పుడు కూడా ఈజీగా బ్లెండ్ అవుతుంది. అప్లై చేస్తున్నప్పుడు చూడండి, ఈజీగా స్కిన్ లోకి వెళ్ళిపోతుంది, చాలా త్వరగా వెళ్ళిపోతుందండి. స్కిన్ కి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, చాలా స్మూత్నెస్ ఇస్తుంది, గ్లోయింగ్ గా ఉంచుతుంది, జిడ్డుగా అస్సలు ఉండదు. చాలా చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ గా ఉంటుంది, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్ లోకి. 2 హ్యాండ్స్ కి డిఫరెన్స్ చూడండి, మాయిశ్చర్ ఎంత బాగుందో. చాలా మంచి హైడ్రేషన్ ఇస్తుందండి. ఇందులో మనకి పపాయ అండ్ విటమిన్ సి రెండు ఉండటం వల్ల బ్రైట్నెస్ కి కూడా బాగా పనిచేస్తుంది, స్కిన్ బ్రైటనింగ్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ మనకి ఎస్పీఎఫ్ 50 ఉంటుందండి, PA++ ఉంటుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అండి, అంటే యువీఏ రేస్ నుంచి యువీబీ రేస్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది క్వాంటిటీ వచ్చేసరికి 50 గ్రామ్స్ ఉంటుందండి, షెల్ఫ్ లైఫ్ 24 మంత్స్ ఉంటుంది. నెక్స్ట్ సన్ స్క్రీన్ మామా అర్త్ సన్ స్క్రీన్ అండి. ఇది మామా అర్త్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్. ప్రెజెంట్ అయితే ఈ సన్ స్క్రీన్ నా దగ్గర లేదు, అయిపోయింది. కానీ ఈ సన్ స్క్రీన్ సూపర్గా ఉంటుంది, అందుకే షేర్ చేస్తున్నాను. ఇది అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ అండి, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇందులో మనకి క్యారెట్ సీడ్ అండ్ టర్మరిక్ రెండు ఉంటాయండి. మన స్కిన్ మాయిశ్చర్ గా ఉంచుతుంది, బ్రైటనింగ్ చేస్తుంది. ఈ సన్ స్క్రీన్ ఆల్ ఇండియన్ స్కిన్స్ కి సరిపోతుందండి, బాగా సెట్ అవుతుంది. ఇది కూడా ఎస్పీఎఫ్ 50 ఉంటుంది, PA++ ఉంటుంది. బోత్ మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సన్ స్క్రీన్ డర్మా టచ్ నుంచి అండి. ఈ సన్ స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది.
ఈ సన్ స్క్రీన్ మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ఫ్రెండ్స్, మనం మేకప్ అప్లై చేసుకునే ముందు ప్రైమర్ అప్లై చేసుకుంటాం కదా, ప్రైమర్ అప్లై చేసుకుంటే ఎలా స్మూత్ ఫినిష్ వస్తుందో ఈ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నప్పుడు కూడా అలానే స్మూత్ గా ఉంటుందండి, స్కిన్ చాలా బాగుంటుంది. చూసారు కదా, అప్లై చేసుకున్న తర్వాత మనకి గ్లో ఉంది, మాయిశ్చర్ ఉంది, కానీ జిడ్డుగా అయితే అస్సలు లేదండి. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, సూపర్ స్మూత్ గా ఉంటుంది. మనకి ఫినిషింగ్ కూడా చూసారా, మ్యాట్ ఫినిష్ వచ్చింది. ఇందాక మనం అక్వాలజీగా అప్లై చేసుకున్నప్పుడు చూడండి, ఇది గ్లో ఫినిష్ ఉంది, ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది. రెండింటికి డిఫరెన్స్ అది. ఈ సన్ స్క్రీన్ లో కూడా ఎస్పీఎఫ్ 50 ఉంటుంది, పిఏ ట్రిపుల్ ప్లస్ ఉంటుందండి. అండ్ ఈ సన్ స్క్రీన్ వాటర్ రెసిస్టెంట్ అండ్ స్వెట్ రెసిస్టెంట్. మీకు చెమటలు పోసినా లేదంటే బై మిస్టేక్ వాటర్ ఏమన్నా పడినా కానీ మనకి సన్ స్క్రీన్ అనేది రిమూవ్ అవ్వదు, అలానే ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ లో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎలాంటి ఫ్రాగ్రెన్స్లు ఉండవు. ఇది కూడా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టూ సన్ స్క్రీన్స్ డాక్టర్ షెట్స్ నుంచి. డాక్టర్ షెట్స్ సన్ స్క్రీన్స్ నాకు ఎంత ఇష్టమో మీకు ఆల్రెడీ తెలుసు కదా. అన్ని నేను ట్రై చేశాను, వాటిల్లో ఈ టూ బెస్ట్ సన్ స్క్రీన్స్ నేను మీతో షేర్ చేస్తానండి. ఈ రెండు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక సన్ స్క్రీన్ వచ్చేసరికి టోటల్ మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, ఒకటి వచ్చేసరికి డ్యూయీ ఫినిష్ ఇస్తుంది. సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఫస్ట్ నేను మీకు ఇది షేర్ చేస్తాను, డాక్టర్ షేడ్స్ నుంచి సిరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ అండి. ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు సీరం కానీ క్రీమ్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఈ సన్ స్క్రీన్ ఒకటి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో యూజ్ చేస్తే సరిపోతుంది. మనకి సీరమ్స్ లాగా హైడ్రేషన్ ఇవ్వడానికి, క్రీమ్స్ లాగా మాయిశ్చరైజింగ్ ఇచ్చి ప్రొటెక్షన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇందులో మనకి 1% సిరమైడ్ కాంప్లెక్స్ ఉంటుంది, 2% విటమిన్ సి, 1% హాలరోనిక్ యాసిడ్ ఉంటుందండి. అందుకనే మనం సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ స్కిప్ చేసేయొచ్చు. మనకి డీప్ మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, హెల్దీగా ఉంచుతుంది. ఈ సన్ స్క్రీన్ కూడా మనకి ఎస్పీఎఫ్ 50 ఉంటుంది, ఈ ట్రిపుల్ ప్లస్ ఉంటుందండి. ఇది మనకి సన్ నుంచి ఎలాగో ప్రొటెక్షన్ చేస్తుంది. అండ్ యాంటీ పొల్యూషన్ సన్ స్క్రీన్ అండి ఇది. పొల్యూషన్ నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ దీని నుంచి యాంటీ విజిబుల్ లైట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందండి. యువిఏ యువిబి రేస్ నుంచి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. నేను మీతో షేర్ చేసిన ప్రతి సన్ స్క్రీన్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ ఏనండి. యువిఏ యువిబి రెండింటి నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. ఈ సన్ స్క్రీన్ కూడా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. పర్సనల్ గా నన్ను అడిగితే ఆయిలీ స్కిన్ వాళ్ళు దీనికి బదులు మ్యాట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మంచిదని నా పర్సనల్ ఒపీనియన్. ఈ సన్ స్క్రీన్ కూడా మనకి 50 grams ఉంటుందండి, షెల్ఫ్ లైఫ్ వచ్చేసరికి 24 months. నెక్స్ట్ సన్ స్క్రీన్ డాక్టర్ షేడ్స్ నుంచి సెంటెలా అండ్ నయాసినమైడ్ సన్ స్క్రీన్ అండి. ఈ సన్ స్క్రీన్ మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ 50 ఉంటుంది, పిఏ ట్రిపుల్ ప్లస్ ఉంటుంది. ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ ఏనండి. యువిఏ రేస్ నుంచి యువిబి రేస్ నుంచి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. ఈ సన్ స్క్రీన్ మనకి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, జిడ్డుగా అస్సలు అనిపించదు. నా స్కిన్ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది కదా, గ్లో ఉంది, మాయిశ్చరైజింగ్ ఉంది, కానీ జిడ్డుగా అస్సలు లేదు. ఈరోజు ఈ సన్ స్క్రీన్ నేను ఫేస్ కి అప్లై చేశాను. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈ సన్ స్క్రీన్ బెస్ట్ అని చెప్పొచ్చు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, అందరికీ బాగా సెట్ అవుతుంది. ఇందులో మనకి క్యామమెల్ అసైటిక్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, 1% నయాసినమైడ్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి హైబ్రిడ్ సన్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి, సన్ నుంచి చాలా ఎక్కువ ప్రొటెక్షన్ చేస్తుందండి. ఈ సన్ స్క్రీన్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉన్నా, యాక్నీ స్కిన్ ఉన్నా, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన సన్ స్క్రీన్ మాత్రం ఇదే. ఇది ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి అంత బాగా పనిచేస్తుంది. ఇది వెయిట్ వచ్చేసరికి 50 grams ఉంటుంది అండ్ షెల్ఫ్ లైఫ్ వచ్చేసరికి 24 months. మీరు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే న్యూట్రిజినా సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్స్ అండి. ఫ్రెండ్స్, ఇవి నేను షేర్ చేసిన సన్ స్క్రీన్స్ అండి. మీరు అన్ని సన్ స్క్రీన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. నేను మీకు ఆల్రెడీ ప్రతి సన్ స్క్రీన్ బెనిఫిట్స్ చెప్పాను, ఎవరెవరు ఏది యూజ్ చేస్తే మంచిదని కూడా చెప్పాను కదా. సో మీకు సెట్ అయ్యే సన్ స్క్రీన్ మీరు యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఈరోజు వీడియో. మీ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో సన్ స్క్రీన్ అస్సలు స్కిప్ చేయొద్దు. సన్ స్క్రీన్ బెనిఫిట్స్ ఏంటి అనేది తెలిసింది కదా. ఇంకా నుంచి మీరు ప్రతిరోజు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.